cortas el pack acá. ¡Ey! Thank you.
శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి కొండగట్టు స్వామివారి సముఖమునందు ఈ రోజు నుంచి మనం త్రైహానిక త్రికుండాత్మక మహాయాగాన్ని మనం చేసుకుంటున్నాము. దానికి సంబంధించి ఇంతకుముందే స్వామివారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి మధ్యాహ్నం పూలావతి జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం శుక్రార్పణ జరిగింది. మనము వేద మంత్రాల సాక్షిగా వేద మంత్రముల ఉచ్చారణతో పాటు వివిధ స్వాములు ఇక్కడికి ఏం చేస్తున్నారు వారి సమక్షంలో మన ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనంతో పాటు ఈ హోమశాలను దర్శించుకొని ఇక్కడి స్వామివారిని సేవించుకొని ప్రశాంతంగా ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నింటి కూడా వారు ఉపయోగించుకొని ప్రశాంతమైన వాతావరణంతో స్వామివారి యొక్క ఆశీస్సులతో వారి ఇంటికి తిరిగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. వారి దేవస్థానం కొండగట్టునందు నిన్న సాయంకాలం యాగశాలలో అంకురారోపణ జరిగింది. తర్వాత ఈరోజు ఉదయం మూలస్వామివారికి తిరుమంజనం జరిగింది. చెమ్మీలి తైలంతో స్వామివారికి చందనాలంకారం చేయడం జరిగింది. ఇప్పుడు యాగశాలకు ఉత్సవ పెరుమాలను వేయించేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, తర్వాత లక్ష్మీ అమ్మవారు, తర్వాత ఆంజనేయ స్వామివారి యొక్క ఉత్సవ బీరములు ఇక్కడ స్వామివారి యాగశాలలోకి వేయించేశారు. ఇప్పుడు ఇక్కడ పుణ్యావాసనం తర్వాత అఖండ దీపస్థాపన, స్థాపిత దేవతలు వాటి పూజలు, తర్వాత ఈ స్థాపిత దేవత హవనం జరుగుతుంది. మధ్యాహ్నం రాజభోగంలో స్వామివారికి పంచభక్ష పరమాన్నాలతో రాజభోగం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి మూలస్వామికి సహస్ర నాగవల్లీదల అర్చన, పంచామృత అభిషేకము దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేస్తారు. సాయంకాలం మళ్ళీ స్థాపిత దేవతా హోమము, హనుమాన్ చాలీసా పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, తర్వాత ప్రధాన హోమాలు లక్ష్మీ అమ్మవారి హోమము, తర్వాత వెంకటేశ్వర స్వామి మూలమంత్ర హోమము, ఆంజనేయ స్వామివారి పంచముఖ ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్రాలతోని, వెంకటేశ్వర స్వామివారి యొక్క మూలమంత్రాలతోని, అమ్మవారి బీజాక్షరాలతోని ఇక్కడ హోమం జరుగుతుంది. సాయంకాలం కూడా ఇక్కడ స్థాపిత దేవతా హోమము, తర్వాత బలిహరణ తర్వాత ఈరోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ హనుమత్ జయంతి సందర్భంగా అంటే మన దక్షిణ భారతదేశం వాళ్ళకి వైశాఖ బహుళ దశమి పూర్వాభాద నక్షత్రంలో ఇక్కడ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. చిన్న హనుమాన్ జయంతి ఏమో చైత్ర పూర్ణమిలో ఈ చిన్న హనుమాన్ జయంతి జరుగుతుంది. చైత్ర పూర్ణమికి స్వామివారి మూలస్వామికి ఓన్లీ అభిషేకాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ త్రికుండాత్మక త్రయానిక హవనం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు. ఈరోజు సాయంకాలము స్వామివారి మూలస్వామికి మళ్ళీ సాయంకాలం తిరుమంజనం తర్వాత మళ్ళీ స్వామివారికి పట్టువస్త్ర ప్రదానము, తర్వాత పవిత్రమైనటువంటి పుష్పమాలికలు, తర్వాత పౌలింపు సేవతోని ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి స్వాములు ఈరోజు విశేషమైంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి స్వామివారిని సేవించుకొని తరించగలరని ప్రార్థన చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ నారాయణ.